మ్యామ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు జరిగే పెడన దగ్గర వైసీపీ వాళ్ళు రౌడీని పంపిస్తారు, ర్యాలీలతో కొట్టిస్తారు అంటారు. అంత అవసరం వైసీపీ వాళ్ళకి ఏముందంటారు? ఖచ్చితంగా వైసీపీ కిరాయి మూకల్ని మా వారాహి యాత్రలో పంపిస్తుంది. ప్రతి యాత్రలో వైసీపీ కిరాయి మూకలు దాడి చేయాలని చెప్పి, విధ్వంసకాండ సృష్టించాలని చెప్పి గత కొన్ని వారాహి యాత్రలు మొదలైన దగ్గర నుంచి ప్రయత్నాలు జరిగినాయి. విశాఖపట్నంలో అలాంటి ప్రయత్నం ఆల్రెడీ ఒకసారి జరిగింది. మంత్రి రోజా మీద అటాక్ చేసినట్టుగా వాళ్ళే వాళ్ళే పెట్టుకొని, కిరాయి మూకలు పెట్టుకొని రెచ్చగొట్టినట్టు, ఆవిడ మిడిల్ ఫింగర్ చూపించడం, వీళ్ళు ఆవిడ మీద దాడి చేస్తున్నట్టు, మంత్రుల మీద దాడి ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చూశారు. మా నాయకులను తీసుకెళ్లి అరెస్ట్ చేసి, నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి, రిమాండ్లో పెట్టి 28 రోజులు, 4 రోజులు వాళ్ళని నిర్బంధంలో పెట్టి, తోలు ఊడిపోయేలాగా బెల్టులతో కొట్టి నానా చిత్రవదలకు గురి చేశారు దాదాపు 14 మంది నాయకుల మీద వైజాగ్ లో. అలాంటి ఇన్సిడెంట్ అప్పటి నుంచి వారాయాత్ర జరిగిన దగ్గర నుంచి జనసేన సభల్లోకి కిరాయి మూకలను దింపించి విధ్వంసకాండ సృష్టించాలి అని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మాకు చేరుతున్నాయి అధ్యక్షుల వారికి. దానిలో భాగంగానే అప్రమత్తంగా ఉండండి, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడండి, అట్లా ఎవరైనా అటాక్లు చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని పోలీసులకి పట్టించండి, మీరు ఎదురు దాడి చేయకండి అని చెప్పి మంచి కార్యకర్తలకి సందేశం ఇచ్చారు. ఎదురు దాడి అనేది జరిగితే మారణకాండ జరిగింది, విధ్వంసకాండ జరిగింది, కాబట్టి మీరెవరు స్పందించకండి. ఒక వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తుంటే మూకుమ్మడిగా అడ్డుకొని వాళ్ళని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పండి. ఒక నాయకుడుకున్న లక్షణం అది. ఒక ఒక నాయకుడికి శాంతి భద్రతల మీద, ప్రజారక్షణ మీద, ప్రజా భద్రత మీద ఉన్న అది ఒక భావన, అది అలా ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత అలా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రశాంతంగా ప్రతిపక్షాలు సభలు చేసుకోకుంటుంటే కిరాయి మూకలను వెళ్ళి పంపించి మారణకాండ సృష్టించమని ఏ నాయకుడు చెప్పడు, జగన్మోహన్ రెడ్డి తప్ప. సో జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది ఏంటంటే, విధ్వంసకాండ, విధ్వంసం, ఫ్యాక్షనిజం, రక్తం చిందించటం, ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ప్రజా భద్రత మీద ధ్యాస ఉండదు, ఇలాంటి ఫ్యాక్షన్ భావాలున్న లీడరు మనకు అవసరం లేదు అనేది మా భావన. మేము ఇప్పుడు వైసీపీ నాయకులే కానివ్వండి, పోసాని కృష్ణమురళి గారు కూడా పవన్ కళ్యాణ్ అమాయకుడు అంటున్నారు. మరి అమాయకుడు అంటున్న పవన్ కళ్యాణ్ గారి మీదకి నిజంగానే రౌడీ రౌడీని పంపిస్తారంటారా? ఏంటి పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడు అమాయకుడు అంటున్నారు? సారీ, ఇప్పుడు అమాయకుడు అంటున్నారు? ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడో చూశారు. సో వైసీపీకి నాలుగుకి వాళ్ళ స్క్రిప్ట్, పోసానికి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రెస్ మీట్ల ముందు కూర్చొని మాట్లాడే పోసాని స్వయంగా ఆలోచన శక్తి లేని ఒక పరాన్నజీవి పోసానికి. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, అమాయకులు, అమాయకుడు, ఆయన అమాయకుడే, నిజాయితీ పరుడే, అలా అంత అంత మాత్రాన నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు కదా. అమాయకుడు అంటే ఏ రకమైన అమాయకత్వం అని వాళ్ళు అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఒక లీడర్ అనే ఒక ఒక నాయకుడుగా ఉన్న వ్యక్తి ఇన్ని లక్షల మందిని అడ్రస్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కల అధికారంలో ఉన్న అధికార పార్టీ మా మీద చేస్తున్న దమనకాండను గుర్తించలేని అమాయకత్వమా మా మా నాయకుడికి ఉంది? కాదు కదా, వాళ్ళ వాళ్ళు చేస్తున్న దమనకాండను గుర్తించలేనంత అమాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు లేరు. అది మాత్రం క్లారిటీ అందరికీ ఉంది. మరి భూస్థాపం అయిపోతున్న టీడీపీకి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అమాయకుడే అంటున్నాను. ఇప్పుడు ఒక పొత్తు, ఒక అలయన్స్, ఒక పార్టీని లేకుండా చేయాలి, ఒక కులాన్ని లేకుండా చేయాలని ఒక కక్షపూరితంగా ఒక నియంత్రిత దూరంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలన్నీ తలొడ్డి బాధలో ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి, నేనున్నానని ధైర్యం ఇచ్చి కలిసి పోరాడదాం, ఆ వ్యక్తిని మనం నిలువరిద్దాం అని చేయందించడం అమాయకత్వం కాదు, బాధ్యత. రాష్ట్రం గురించి ఒక బాధ్యత. ఈరోజు టీడీపీకి వచ్చిందని మనం చంకలు కుద్దుకుంటే రేపు మనకి వస్తుంది, మనల్ని దాటి రేపు సామాన్య ప్రజల దగ్గరకు వస్తుంది. సో
ఆదిలోనే తుంచేయాలని ఇప్పుడు ఏవైతే ఈ కక్షపూరితంగా చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ కక్షపూరిత రాజకీయాన్ని ఆయనకి ఎదురే లేకుండా ఏ పార్టీ ఉండకూడదు ఏ లీడర్ ఉండకూడదు అని మొదలు పెట్టిన ఈ దమనకాండ ఇంతటితో ఆగాలి. అతన్ని నిర్బంధించాలి, అతన్ని రాష్ట్రం నుంచి పంపించేసేయాలి, అసలు పాలిటిక్స్ నుంచి తరివేసేయాలి. ఇలాంటి వ్యక్తులు పాలిటిక్స్ లో పనికిరాదు, చీడ పురుగు. రాజకీయాల అర్థాన్నే మార్చేసిన ఒక ఫ్యాక్షనిస్టులు, ఫ్యాక్షనిజాన్ని రాజకీయాల్లో చొప్పిస్తున్న మరీ ఎంత ఘోరంగా అయిపోయిందంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజకీయ విలువలు అంటే అవేంటి అనే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళు ఏదనుకుంటే అది రైట్, వాళ్ళు నంది అనుకుంటే నంది, పంది అనుకుంటే పంది. వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు ప్రెస్ మీట్ల ముందు అడ్డమైన బూతులు తిట్టచ్చు, ప్రజల మీద అడ్డమైన దాడులు చేయొచ్చు, ఎలాంటి నియంత్రిత పోకడైనా పోవచ్చు, వాళ్ళకి చట్టాలు పనిచేయ. ఇక వాళ్ళని ఎదుర్కోవడానికి ఎదురు తిరిగిన వాళ్ళ మీద చట్టాలు చాలా బలంగా పనిచేస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది, ఒక రాజ్యం ఒక రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుంటున్నారు, ఒక నియంతృత్వంగా మేము చెప్పింది చేయాలి, ఒక 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 దౌర్జన్య పూరితమైన ఒక దమనకాండకి వాళ్ళు తెర తీశారు. కాబట్టి ఇవి రాజకీయాల్లో మంచి పద్ధతి కాబట్టి కాదు, కాబట్టి రేపు భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి క్రూరమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు.